Hi friends, welcome to online patashala. Iroj manam daily vocabulary chuddamu. So already previous ga konni English words vaati Telugu meanings anevi explain cheyadam jarigindi. So iroj manam Hindu newspaper nunchi vachina konni words chuddamu. Alage evarini channel ippude visit chesinatlayite channel ku subscribe chesukondi. Alage pakkana unna bell icon ok sari tap chesthe nenu video pettagane meeku notification anedi vastundi. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నేను రాబోతున్న ఎగ్జామ్స్కి నోట్స్ అనేది క్లియర్గా ప్రిపేర్ చేస్తున్నాను. సో అందుకని రెగ్యులర్గా వీడియోస్ పెట్టడం అయితే కుదరట్లేదు. సో ఆ నోట్స్ అనేది కంప్లీట్గా ప్రిపేర్ చేసిన తర్వాత మీకు ఫిబ్రవరి ఎండింగ్ నుంచి మార్చ్ స్టార్టింగ్లో మీకు రెగ్యులర్ వీడియోస్ అండ్ కంప్లీట్ టాపిక్ వైజ్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది. రాబోతున్న ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి వాటి మీద అండ్ రిమైనింగ్ ఎగ్జామ్స్కి కూడా ఉపయోగపడేలాగా. సో కంప్లీట్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ రూల్స్ ప్రతి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అండ్ రూల్స్ అండ్ ఎవ్రీథింగ్ అనేది కంప్లీట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. సో అందుకని రెగ్యులర్గా అప్లోడ్ చేయలేకపోతున్నాను. సో కాబట్టి ట్యూన్ అయి ఉండండి, ఎప్పుడు ఛానల్ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి, నోటిఫికేషన్ రాగానే వీడియో చూడండి. కాకపోతే రెగ్యులర్గా అయితే వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం కుదరదు. ఓకేనా? సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి యాక్రిమోనీ. యాక్రిమోనీ అంటే ఏంటి? క్రూరత్వం. సో కొంచెం క్రూయల్గా ఉండడం లేదంటే మంచి ఫీలింగ్ లేకుండా కొంచెం అరుస్తూ ఉంటే కనుక దాన్ని యాక్రిమోనీ అంటారు, క్రూరత. సో యాక్రిమోనీ అంటే ఏంటి? క్రూరత, బిట్టర్నెస్ ఆర్ ఇల్ ఫీలింగ్. సో సిన్నిమ్స్ వచ్చేటప్పటికి బిట్టర్నెస్, ర్యాంకర్, రిసెంట్మెంట్, ఇల్ ఫీలింగ్ అంటే మంచి ఫీలింగ్ లేకపోవడం లేదంటే ఏదైనా ఘర్షణ పడడం లేదంటే మాట తేడా రావడం. సో ఈ అన్నిటికి యాక్రిమోనీ అన్న వర్డ్కి మీనింగ్ అన్నమాట. సో ఇక్కడ చూస్తే వీళ్ళిద్దరూ అరుచుకుంటున్నారు అంటే వాళ్ళిద్దరి మధ్య కరెక్ట్ రిలేషన్ అనేది లేదు, గొడవ జరుగుతూ ఉంది, ఇల్ ఫీలింగ్ అనేది ఉంది, ఒక చేదు అనుభవం అనేది ఉంది. సో దాన్ని యాక్రిమోనీ అంటారు. సో యాంటనిమ్ వచ్చేటప్పటికి గుడ్ విల్. సో మంచిగా ఉండడం. సో యాక్రిమోనీ అంటే ఏంటి? బిటర్నెస్ ఆర్ ఇల్ ఫీలింగ్. యాంటనిమ్ వచ్చేటప్పటికి గుడ్ ఫీలింగ్ అని. సో ద యాక్రిమోనీ ఆఫ్ ద డిస్ప్యూట్ హ్యాస్ షాక్డ్ ఏ లాట్ ఆఫ్ పీపుల్. సో ఆ డిస్ప్యూట్ వల్ల వచ్చిన ఫీలింగ్ లేదంటే ఆ చేదు అనుభవం అనేది చాలామందిని షాక్ చేసింది, షాక్కి గురయ్యేలా చేసింది. సో యాక్రిమోనీ క్రూరత. నెక్స్ట్ ఇన్ఫెటిసిమల్. ఇన్ఫెటిసిమల్ అంటే ఏంటి? అనుమాత్రమైన అంటే చిన్నదన్నమాట. ఇక్కడ చూస్తే చూడండి కప్ ఎంత చిన్నగా ఉందో. సో దాన్ని అనుమాత్రమైన, ఎక్స్ట్రీమ్లీ స్మాల్, బాగా చిన్నగా ఉంటే ఇన్ఫెనిటిసిమల్ అంటారు. సో మనకి మ్యాథ్స్లో కూడా మనం ఇన్ఫినిటిసిమల్ వాల్యూ అని అంటాము, అంటే బాగా తక్కువ వాల్యూ. ఆ వాల్యూని మనం కన్సిడర్ చేసేంత అవసరము లేదు, అది ఉన్నా లేకపోయినా అంత కన్సిడరేషన్ అనేది లేదు. సో ఇన్ఫినిటిసిమల్ అంటే ఏంటి? అనుమాత్రమైన, ఎక్స్ట్రీమ్లీ స్మాల్, మైన్యూట్, టైనీ, మెనస్కల్, ఇన్అప్రిషియబుల్ అంటే అంత గుర్తించాల్సిన అవసరం లేనటువంటిది అని. సో యాంటనిమ్ వచ్చేటప్పటికి హ్యూజ్. స్మాల్ అంటే హ్యూజే కదా, బాగా చిన్నది, చాలా పెద్దది. నెక్స్ట్ ద అమౌంట్స్ ఆఫ్ రేడియో యాక్టివిటీ ప్రజెంట్ వేర్ ఇన్ఫినిటిసిమల్ అంటే రేడియో యాక్టివిటీ ఎంత ఉంది, చాలా తక్కువ ఉంది అని అర్థం. సో ఇక్కడ చూస్తే కప్ప చాలా చిన్నగా ఉంది, ఇన్ఫినిటిసిమల్గా ఉంది. నెక్స్ట్ లూరిడ్. లూరిడ్ అంటే ఏంటి? సంచలనాత్మకమైన, ప్రజెంటెడ్ ఇన్ వివిడ్లీ షాకింగ్ ఆర్ సెన్సేషనల్ టర్మ్స్. సో ఒకేసారి షాక్కి గురి చేసేది కానీ లేదంటే సెన్సేషన్ క్రియేట్ చేసే దాన్ని లూరిడ్ అంటారు. సో ఇక్కడ చూడండి ప్రియా వారియర్ లాస్ట్ ఇయర్ ఒక్క వింక్తో మొత్తం ఇండియా అంతా ఫేమస్ అయిపోయింది, అంటే సెన్సేషన్ అయిపోయింది, ఒకేసారి ఫేమస్ అయిపోయింది అన్నమాట. సో అలాంటి వాటిని లూరిడ్ అంటారు. ప్రజెంటెడ్ ఇన్ వివిడ్లీ షాకింగ్ ఆర్ సెన్సేషనల్ టర్మ్స్. సో సినిమ్స్ వచ్చేటప్పటికి సెన్సేషనల్, సెన్సేషనలిస్ట్, మెలోడ్రామాటిక్, ఎగ్జాగరేటెడ్. సో యాంటనిమ్ వచ్చేటప్పటికి రిస్ట్రెయిన్, డిస్క్రీట్. యూ కెన్ రీడ్ ఆల్ ద లూరిడ్ డీటెయిల్స్ ఆఫ్ ద అఫేర్ ఇన్ టుడేస్ పేపర్. సో ఆ డీటెయిల్స్ అంటే సంచలనాత్మకమైన డీటెయిల్స్ అన్నీ ఈరోజు పేపర్లో నువ్వు చూడొచ్చు. సో ప్రియా వారియర్. సో సెన్సేషన్ అంటే ఏంటి? లూరిడ్. నెక్స్ట్
మెలాస్. మెలాస్ అంటే ఏంటి? ఆయాసం లేదా అనారోగ్యం లేదా అశాంతి. ఏ జనరల్ ఫీలింగ్ ఆఫ్ డిస్కంఫర్ట్, ఇల్నెస్ ఆర్ అన్ఈజ్. హూ ఎగ్జాక్ట్ కాజ్ ఈజ్ డిఫికల్ట్ టు ఐడెంటిఫై. సో కొంతమంది అప్పుడప్పుడు నీరసంగా లేదంటే అనారోగ్యంగా ఉంటారు, మనం దాన్ని గుర్తించలేకపోతూ ఉంటాము. సో అలాంటి కండిషన్ని మెలేస్ అంటారు. అన్హ్యాపీనెస్, రెస్ట్లెస్నెస్, అన్ఈజీనెస్, అన్ఈజ్. సో యాంటనీమ్ వచ్చేటప్పటికి ఆబ్వియస్గా ఏమవుతుంది, మనం అన్హ్యాపీగా లేదంటే కంఫర్ట్ లేకుండా అన్ఈజీగా ఉంటాము. యాంటనీమ్ వచ్చేటప్పటికి ఏంటి, కంఫర్టబుల్గా ఉండడం, వెల్ బీయింగ్, హెల్దీగా ఉండడం. ఇట్ ఈజ్ ఎ మెలాస్ దట్ ఎఫెక్ట్స్ బోత్ ఇంటలెక్చువల్స్ అండ్ ద మ్యాసెస్. ఇట్ ఈజ్ ఎ మెలాస్ దట్ ఎఫెక్ట్స్ బోత్ ఇంటలెక్చువల్స్ అండ్ మ్యాసెస్. సో ఇంటలెక్చువల్ని మ్యాసెస్ని ఎఫెక్ట్ చేసే ఒక అశాంతి లేదంటే ఒక ఇబ్బంది అని. సో ఇక్కడ చూడండి, బాబుకి హెల్త్ బాగోలేదు, అనారోగ్యంగా ఉన్నాడు. నెక్స్ట్ ఒగుల్. ఒగుల్ అంటే ఏంటంటే కామదృష్టితో చూడడం, అంటే వేరే దృష్టితో ఆడవాళ్ళని చూస్తే కనుక దాన్ని ఒగుల్ అంటారు. స్టేర్ అట్ ఇన్ ఏ లెచరస్ మ్యానర్, స్టేర్ గ్వాక్. సో చూడడం, వాళ్ళని పట్టించుకుంటూ ఉంటే కనుక దాన్ని ఒగుల్ అంటారు. ఒకవేళ పట్టించుకోకపోతే కనుక ఇగ్నోర్, నెగ్లెక్ట్. మోస్ట్ ఉమెన్ డిస్లైక్ బీయింగ్ ఒగుల్ అంటే అందరూ, ఎక్కువ మంది ఉమెన్ ఏం చేస్తారంటే అలాంటి చూపుల్ని ఇష్టపడరు. నెక్స్ట్ పీవిష్. పీవిష్ అంటే ఏంటి, కోపగించడం. ఇలా చూడండి, అబ్బాయి ఎంత కోపంగా ఉన్నాడు. సో కోపగించడం అన్నమాట. హ్యావింగ్ ఆర్ షోయింగ్ అన్ ఇర్రేటబుల్ డిస్పోజిషన్. సో ఇర్రేటబుల్, ఇర్రేసిబుల్, ఫ్రాక్చుయస్, ఫ్రెట్ఫుల్, క్రాస్, పెట్యులెంట్. సో ఇవన్నీ సినోనిమ్స్. యాంటనిమ్ వచ్చేటప్పటికి ఎఫెబుల్, ఈజీ గోయింగ్. ద హోల్ టీమ్ వాజ్ పీవిష్ ఆఫ్టర్ లూజింగ్ ద గేమ్. సో ఆ టీం మొత్తం ఓడిపోవడం వల్ల వాళ్ళకి చాలా కోపం వచ్చింది. క్వాంట్ ఎసెన్షియల్. క్వాంట్ ఎసెన్షియల్ అంటే ఒక తత్వం అని, ఒక టైప్ అని చెప్పడం అన్నమాట. సో రిప్రజెంటింగ్ ద మోస్ట్ పర్ఫెక్ట్ ఆర్ టిపికల్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ క్లాస్ ఆర్ క్వాలిటీ. సో ఒక క్వాలిటీలో దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా మనం చెప్తుంటే కనుక దాన్ని క్వాంట్ ఎసెన్షియల్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మహాత్మా గాంధీ గారు ఉన్నారు. సో ఆయన్ని అహింసకి ఒక ఎగ్జాంపుల్ లాగా మనం చూపిస్తాం, అంటే ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా. అహింస అంటే గాంధీ గారు అంటే ఆ క్లాస్ మొత్తానికి ఆయన రిప్రజెంటేషన్గా ఉంటున్నారు, ఆయన రిప్రజెంట్ చేస్తున్నారు. సో దాన్ని క్వాంట్ ఎసెన్షియల్ అంటారు. సో ఈ కార్ చూడండి, పాత కారు. సో క్లాసిక్, ఓల్డ్ కార్ అంటే ఇది వరకు ఇలా ఉండే, దాన్ని మోడిఫై చేసుకుంటూ వచ్చారు. సో ఇది ఒక ప్రోటోటైప్, ఒక ఎగ్జాంపుల్, కార్కి ఎగ్జాంపుల్ అన్నమాట. సో దాన్ని క్వాంట్ ఎసెన్షియల్ అంటారు. సెన్నిమ్ వచ్చేటప్పటికి టిపికల్, ప్రోటోటిపికల్, స్టీరియోటిపికల్, ఆర్కిటిపల్, క్లాసిక్. నెక్స్ట్ ప్యారిస్, ద క్వాంటెసెన్షియల్ సిటీ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ డిస్క్రిషన్. హీ కుడ్ లీడ్ ఎ డబుల్ లైఫ్. నెక్స్ట్ సేవ్. సేవ్ అంటే ఏంటి, సంతోషకరమైన మర్యాద గల. సో ఎస్పెషల్లీ ఆఫ్ ఏ మ్యాన్, చార్మింగ్, కాన్ఫిడెంట్ అండ్ ఎలిగెంట్. సో ఇక్కడ చూడండి, బాబు చాలా కాన్ఫిడెంట్గా, ఎలిగెంట్గా, చార్మింగ్గా కనిపిస్తున్నాడు. సో దాన్ని సేవ్ అంటారు. సంతోషకరమైన లేదా మర్యాద గల, రెస్పెక్ట్ఫుల్గా ఉండడం లేదంటే కాన్ఫిడెంట్గా కనిపించడం లేదంటే చార్మింగ్గా కల్పిస్తే కనుక వాళ్ళని సేవ్ అంటారు. సో సినిమా వచ్చేటప్పటికి చార్మింగ్, సోఫిస్టికేటెడ్, డెబ్నోర్, అర్బెన్. సో యాంటనిమ్ వచ్చేటప్పటికి అన్సోఫిస్టికేటెడ్, రూడ్. హీ వాజ్ టాల్ అండ్ సేవ్, కేర్ఫుల్ ఇన్ డ్రెస్, కేర్ఫుల్ ఇన్ బిహేవియర్. సో అతని డ్రెస్లోనూ బిహేవియర్లోనూ చాలా కేర్ఫుల్గా ఉన్నాడు, అలాగే చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నాడు. నెక్స్ట్ టైరైడ్. టైరైడ్ అంటే ఏంటి, తిట్ల వర్షం. సో ఎవరన్నా మనం ఏదన్నా పని చేస్తే ఒక అరగంట నాన్ స్టాప్గా తిడుతూ ఉంటారు కదా, సో దాన్ని టైరైడ్ అంటారు. ఏ లాంగ్ యాంగ్రీ స్పీచ్ ఆఫ్ క్రిటిసిజం ఆర్ ఎక్యూజేషన్. సో ఎవరన్నా ఏదైనా విమర్శించడం కానీ లేదంటే ఏదైనా మాటలు అంటే కనుక దాన్ని టైరైడ్ అంటారు. డయాట్రైబ్, ఇన్వెక్టివ్, పాలిమిక్, డినౌన్సియేషన్, ర్యాంట్. సో యాంటనిమ్ వచ్చేటప్పటికి ఏంటి, తిట్టడం, కాంప్లిమెంట్ చేయడం లేదంటే పొగడ్డం అన్నమాట. సో తిడతారు, పొగుడతారు. సో అది యాంటనిమ్ అన్నమాట, కాంప్లిమెంట్ అండ్ ప్రైజ్. షీ లాంచ్డ్ ఇన్ టు ఏ టైరైడ్ అగ్నెస్ ద పాలసీస్ దట్ రూయిన్ హర్ బిజినెస్. సో
ఆమె బిజినెస్ పాడవడానికి సంబంధించిన పాలసీస్ మీద ఆమె తిట్లవర్షం స్టార్ట్ చేసింది. సో ఇక్కడ చూడండి, వీళ్ళిద్దరు గొడవ పడుతున్నారు, ఇతను తిడుతూ ఉన్నాడు. నెక్స్ట్ వైల్. వైల్ అంటే ఏంటంటే ఎక్స్ట్రీమ్లీ అన్ప్లెజెంట్. ఇక్కడ చూడండి, ఏనుగుంది ఏనుగో షిట్ మీద ఇతను కాల్ వేశాడు. సో హారబుల్ అండ్ డిస్గస్టింగ్. స్టెప్పింగ్ ఇన్ ఎలిఫెంట్స్ పూ ఈజ్ వైల్. అంటే అన్ప్లెజెంట్, చిరాగ్గా అనిపిస్తుంది కదా, సో దాన్ని వైల్ అంటారు. ఎక్స్ట్రీమ్లీ అన్ప్లెజెంట్, ఫౌల్, నాస్టీ, అన్ప్లెజెంట్, బ్యాడ్, డిజగ్రియబుల్. ఆంటనిమ్ వచ్చేటప్పటికీ ప్లెజెంట్గా మనకి మంచిగా అనిపిస్తుంది, ఏదన్నా రోజెస్ కానీ అలాంటివి చూసినప్పుడు మనకి ఏంటి ప్లెజెంట్గా అనిపిస్తుంది. సో వైల్ అంటే ఏంటి, ఎక్స్ట్రీమ్లీ అన్ప్లెజెంట్. ఏ వైల్ స్మెల్ అసైల్ మై నాస్ట్రిల్స్. సో ఇవి ఈరోజు ఇంపార్టెంట్ వర్డ్స్. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఒకసారి ట్యాప్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.